Frustration is an unconditional emotion that is the result of constant discrimination and continuous malfunction. మీటింగ్లో ఉంటే ఫోన్ చేస్తున్నావు, ఏంటి కట్ చేసిన అర్థం చేసుకోకుండా కంటిన్యూస్గా. హలో, నువ్వు సినిమాకి వెళ్ళడం కోసం నేను ఆఫీస్ పని మానుకుని రావాలి ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, దాన్ని నువ్వుగన్నావు, నేను కాదు. ఎక్స్పీరియన్స్ వస్తుందా? ఏంటిది? ఆహా, మా పిన్నులకు ఏంటిది అని అంటున్నా. పిన్నీ అని పిలిచినప్పుడు ఆ పిలుపు కోసం ఎంతో తపించి వావ్ 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 అనుకుని అక్క కూతుర్ని కానీ అట్లా పెంచడం ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో అది మా లైఫ్ని క్వశ్చన్ చేసి హరించే ఫీలింగ్ కూడా. లేకపోతే నాకేంటిది? ఆఫీస్లో నేను మీటింగ్ మధ్యలో ఆపుకొని వీలైతే ఏదో రీజన్ చెప్పి లేకపోతే ఒక్కొక్కసారి దగ్గి లేకపోతే తుమ్మి ఇంటికి వెళ్ళిపోవాలంటే ఎందుకు? నన్ను కూతుర్ని చూసుకోవడానికి? అంత చూసుకున్నా నేను పిరినే ముడ్డి ముద్ది నాన్నించి కడిగించుకుంటుంది, అది వాళ్ళ అమ్మ రాగానే అమ్మా అని వెళ్ళిపోద్ది. మళ్ళీ నేనేంటి ఇందులో ఈ మొత్తం పిక్చర్లో? నానీ కానీ నానీ అంతే. కేవలం ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు అంతే. అరే, చిన్నప్పుడు నేను నిన్ను ఎంత పెంచాను, ఇప్పుడు ఇది నా కూతురు, నువ్వు పెంచు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకెందుకు ఎక్స్పీరియన్స్? ఇంకా నయం బావగారిని ఇస్తానన్నావు కానీ కాదు, ఎక్స్పీరియన్స్ కోసం. అమ్మా, వినడానికే చాలా చండాలంగా అసహ్యంగా కూడా ఉంది. చిచ్చి చిచ్చి, నా లాంటి పిన్నులు ఎంతోమంది. ఎంత చేసినా పిన్ని సంత విలువ కూడా లేనిది ఎవరైనా ఉంటే అది పిన్ని మాత్రమే ప్రపంచంలో. అరే, అది పుట్టిన దగ్గర నుంచి, అసలు మా అక్క కన్సీవ్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారండి. మొత్తం ఇంకా నీదే బాధ్యత, మొత్తం ఇంకా నువ్వే చూసుకోవాలి. నీకు పెళ్ళయింది, నీకు కాపురం జరిగింది, నువ్వు పిల్లని కంటున్నావు, మొత్తం నాదే బాధ్యత ఎట్లయితుంది అంటే అన్నావు అంటారు. కానీ అప్పటి నుంచి ఎమోషనల్గా మా మదర్ కూడా మొత్తం నువ్వే చూసుకోవాలి, మొత్తం చేదోడు వాదోడు. అక్క చెల్లెళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం పద్ధతి, అక్కకి పిల్ల పుట్టినా చెల్లెలకి పిల్లలు పుట్టినా కూడా ఇంకా హెల్ప్ చేసుకోవడం, ఇదేం పద్ధతి నా ముఖము? ఒకవేళ అలా చేసే ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా రెస్పాన్సిబిలిటీని ఎందుకు రుద్దుతారు? ఆ కన్సీవ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారండి, అనకూడదు కానీ. అరే చెల్లెలు, అక్క అక్క కన్సీవ్ అయింది, పాప పాప లేకపోతే బాబు పాప, అరే నెలలు నిండుతున్నాయి, దానికి ఫ్రూట్స్ కట్ చేసి జ్యూసులు కట్ చేసి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వాళ్ళైనా కడుపు చేస్తే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడం పెట్టి నాకు అర్థం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్ళు, జాగ్రత్తగా చూసుకో, కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకో. ఇదంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఎందుకండి పిన్నులని ఇట్లా పిన్నిసులతోటి పొడుస్తారు ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి? దానికి నెలలు నిండం కాదు కానీ నాకు డెలివరీ అయ్యేంత పని అయ్యింది అసలు నిజంగా ఆ హై టెన్షన్కి. అమ్మా, ఇంకా లేబర్ రూమ్లో దాని పెయిన్స్, అది అది అరవడము, అది కళ్ళారా చూసిన నాకు ఓయమ్మో నా ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనిపించి ఇంకా నేను హారిఫైడ్ టెరిఫైడ్ అయిపోవడము. ఏదో ఒకటి డెలివరీ అయ్యింది కదా అని అంటే ముందు వాళ్ళందరూ ఎత్తేసుకున్నారు, ఆ తర్వాత నాకు పై చేతుల్లో పెట్టి నీ బాధ్యత అన్నారు. అది నవ్విందండి. అప్పటి నుంచి కథం నా లైఫ్లో నవ్వు మాయమైంది. కన్నది అదైతే ట్రైనింగ్ నాకు వచ్చిందండి పిల్లల్ని ఇట్లా పెంచాలి. రైట్ ఫ్రమ్ ద డైపర్ చేంజింగ్ టూ ఇట్లా ఎత్తుకొని పడుకోబెట్టడం, మనది ఇంకా టెక్నాలజీ బేబీ కదా, అది పుట్టిన కాడి నుంచి ఇలా ఎత్తుకుంటే పడుకోదు, ఇలా ఎత్తుకోవాలి దాన్ని. ఇలా ఎత్తుకొని ఊపి 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 స్వింగ్స్ అంటేనే చిరాకు వచ్చే పరిస్థితి వచ్చింది. అది అలసిపోయిందట నేను చూసుకోవాలట, మా అక్క కని అలసిపోయిందట పిన్నినైనా నేను చూసుకోవాలట. ఎవరికి? అప్పొట్టి దానికి పిన్నినైనా నేను. బాటలు ఫీడ్ నింపుతారు, నా చేతికిస్తారు, నేను తాగడానికి కాదు దీనికి పట్టడానికి. బాగా కడుపు నింపుతారు, నా చేతికిస్తారు, ఎందుకు? అది డైపర్ తడిపితే లేకపోతే కక్కా చేస్తే తుడవడానికి. ఆడించాలి నేనే, దానికి టెలివిజన్ ఎక్కువసేపు పెట్టకూడదు, పిన్ని నేనున్నాను కదా నేను ఆడించాలి. జీవితంలో నిజంగా నన్ను నా జీవితంతో ఆడుకున్నారండి ఆ పిల్లని, ఆడించు 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 అని చెప్పి.
ఆ తర్వాత మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బట్ నేను రెగ్యులర్ విజిట్స్ మాత్రం మానలేదు, ఎందుకంటే అది ఒంటరిది అయిపోతుందట, నేను చూసుకోవాలట. ఇదెక్కడ లాజిక్, ఇదెక్కడ జస్టిస్, ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ రీతి, ఇదెక్కడ రివాజు, నాకు అర్థం కాదు. పిల్లలంటే ముద్దు ఉంటుంది, ముద్దుగా చూసుకోవాలనిపిస్తుంది. ఆ ముద్దుని కూడా ఇన్కల్కేట్ చేయకూడదు, ఇంపోజ్ చేయకూడదు. నువ్వు చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి, అది కొంచెం అల్లరి చేసినా మళ్ళీ నేను ఒక్క మాట కూడా అనకూడదు. అప్పుడు నా కూతుర్ని అంటావా, నా మనవరాలను అంటావా అని అందరు నా మీద పడిపోతారు దండయాత్రకి. హలో, దానికి తినిపించేది నేను, అది పోతే కడిగేది నేను, దానికి నిద్రపుచ్చేది నేను, బట్టలేసేది నేను, కథలు చెప్పేది నేను, ఆడిపించేది నేను, నర్చర్ చేసేది నేను. పిన్ని ఆయన పాపానికి అది అల్లరి చేస్తే, విసుకొస్తే ఒక్క మాట కూడా అనకూడదా? అప్పుడు నాకేం హక్కు ఉందని మాట్లాడతారండి? ఓ మై గాడ్, దే ఆర్ నాట్ లెటింగ్ మీ స్పీక్ ఆల్సో. నా పీక నొక్కేస్తున్నారు. పిన్ని 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 అని పిలిపించి, నాలాగా తన పిల్లలు కానీ పిల్లలకి జీవితాంతం సాకరీ చేసి ఎటువంటి రివార్డులు లేకపోయినా, రికగ్నిషన్ లేకపోయినా, కనీసం ఎంత కష్టపడుతున్నావు అని ఒక అప్లాజ్ అండి, ఒక అప్లాజ్ కూడా లేకపోయినా జీవితాంతం సొంత పిల్లల్లాగా పెంచే పిన్నులు ఎంతోమంది, వాళ్ళందరికీ లాల్చలాం నిజంగా. ఓ మై గాడ్, 3, 4, 5 ఇయర్స్ దాని బర్త్డేకి షాపింగ్, దాని వ్యాక్సినేషను, ఫస్ట్ వ్యాక్సినేషన్ ఎప్పుడేశారు, తర్వాత వ్యాక్సినేషన్ ఎప్పుడేశారు, ఫలానా వ్యాక్సినేషన్ వేసారా లేదా, ఆ డీటెయిల్స్ కూడా నేనే చూసుకోవాలంటారు. అదేమంటే ఎక్స్పీరియన్స్ వస్తుందంటారు. దాని ఫస్ట్ బర్త్డేకి థీమ్ ఏంటి, సెకండ్ బర్త్డేకి ఇంకెలా చేయాలి, థర్డ్ బర్త్డేకి ఇంకేం చేయాలి, ప్రతి చాకిరి, ఇంట్లో పని, డెకరేషన్, బయట పని, అది ఆడపిల్ల అయినందుకు ఆ టైలర్ల పని, మ్యాచింగ్ లంగా జాకెట్టు రిబ్బను మ్యాచింగ్ అయితే ఓకే, లోపల వేసుకునే ఇన్నర్ వేర్ కూడా మ్యాచింగ్ ఉండాలంటుందండి మా అక్క ఆ పిల్లకి. నేను ఏం చెప్పాలి అంటే అనింది, అది దానిపై చెవు, అది నన్నెత్తికి తీసుకురమ్మంటుందండి. అదేమంటే దానికి చేత కావట్లేదట, ఒక్క పిల్లని కన్నా పాపానికి ఇంత చేతకుండా కాకుండా ఎట్లా అయిపోతుందో, ఇంత పిల్లల్ని పెంచుతున్నా కూడా ఆ పిల్లని పిన్నినైన పాపానికి మొత్తం పనులు నేనెందుకు చేయాలో నాకు ఈ రోజు వరకు లాజిక్ సస్తే అర్థం కాదు. మళ్ళా ఆ పిల్ల ఒక్కసారి నా దగ్గరకు వచ్చి పిన్ని అని ఎక్కువసేపు ఉంటే మా అక్కకి ఇంకా పొజిషన్నెస్, మా బావకి పొజిషన్నెస్, ఆ అత్తింటి వాళ్ళకి ఇంకా పొజిషన్నెస్, అదేంటి అట్లా పోతారు మన పిల్ల, నీ అవని పెంచడానికి అన్నిటికీ నేను కావాలి, నా దగ్గరకు కొంచెం ఎక్కువసేపు వచ్చి ఆడుకుంటుంటే మళ్ళీ పొజిషన్నెస్, తొక్కలోది అర్థం పర్థం లేని పొజిషన్నెస్, నాకు అర్థం కాదు అది గంటదింటది. ఒక బుగ్గలో పెట్టుకుందంటే అమ్మో దాలంతలో కరిగి ఆ ముద్ద లోపలికి పోవాల్సిందే, కానీ ఇది నమిలే ఆప్షన్ ఉంటుంది అని ఆ పిల్లకి తెలియదండి. ఆ చిన్నపిల్లకి నేను నములు మింగు నములు మింగు అని చెప్పడం అలవాటైపోయింది. దెబ్బకి మొన్న ఆఫీస్లో కూడా మీటింగ్ మధ్యలో నలుములు మింగు నములు మింగు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సైకలాజికల్గా అంత డిస్టర్బ్ అయిపోయాను నేను ఈ పిన్ని నవ్వడం వల్ల. పిన్నిలో పిన్ని చచ్చా, కానీ దానికి మంచి చెప్పడానికి పిన్ని పనికిరాదు. దానికి ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని నేను చెప్పకూడదు. దానికి బిహేవియరు నేను నేర్పించకూడదు, కసరకూడదు, కనీసం కోపంగా కూడా ఇట్లా చూడకూడదు. గంటలు గంటలు అది నా నిద్రని, నా ఫ్రీడమ్ని, సామాజిక సోషల్ ఫ్రీడమ్ని, నా పీస్ ఆఫ్ మైండ్ని అది తినేయచ్చు. మళ్ళీ దానికోసం నేను టీవీ రిమోట్ కూడా త్యాగం చేయాలండి. ఎంతసేపు అండి ఆ కార్టూన్లు చూడాలి నేను? వాళ్ళ అమ్మేమో ఫోన్లో అన్నీ చూసుకుంటుంది, నా అక్క, నేను మాత్రం దానికోసం అదేం కార్టూన్ చూస్తుందో అదే చూడాలా? అది కార్టూన్ చూస్తున్నప్పుడు నేను ఫోన్ చేసుకుంటా, అదేంటి ఆ మాత్రం పిల్లని పట్టించుకోకుండా ఫోన్ చూస్తావు? నువ్వా కన్నది నేనా? పిన్నినైనా పాపానికి గుడుసులతో పొడుస్తారా నన్ను ఇట్లాగా? దానికి తినిపించిన తర్వాతే నేను తినాలి. దెబ్బకి ఆ గంటల గంటల తింటుంది, నాకు తిండి మీద ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. అలా అడ్డమైన టైంలో తిని తినే ఇలా అడ్డమైన చోట్ల ఒళ్ళు పెరిగి ఎందుకు పెరిగిందో ఎట్లా పెరిగిందో తెలియక తగ్గించలేక చేస్తున్నా సదరు పిన్నిని. పెళ్లి మీద విరక్తి వస్తుంది, అమ్మో ఇట్లా ఉంటుందా? ఎందుకంటే ఈ పిన్నులకు కనుక పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుడితే మళ్ళీ ఆ అక్కలు కానీ ఇంకెవ్వరు కానీ చూడరండి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసిండి ఉంటారు కదా, అమ్మో మాకే రెస్పాన్సిబిలిటీ ఉంది, నీకు నేను చూడలేము, అయినా మా పిల్లలు పెంచి నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఒలింపిక్స్లో పోటీలు పెడతారా? ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము స్వర్ణ కాంస్య రజత పథకాలు గెలుచుకుంటామా? ఓ సిని, ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ పేరెంటింగ్ ఇస్ డిఫరెంట్. మా పిల్లలు మాకు పెంచడానికే టైం సరిపోతుంది, ఇంకా నీ పిల్లల్ని మేము ఎట్లా పెంచుతాం అని పిన్నులని
గాలికి వదిలేసే అక్కలు, అక్క కుటుంబాలు ఎంతోమంది. మళ్ళీ వాళ్ళు పెద్దమ్మలైన పాపరికి అజమాయిషి చలాయించచ్చు మళ్ళీ ఈ పిన్ని పిల్లల మీద, పిన్నుల మీద. అదేమంటే నేను పెద్దమ్మ? ఓహో, పిని మాత్రం ఏం చెప్పకూడదు నీ కూతురికి. పెద్దమ్మైన పాపానికి నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. పిల్లల్ని వీలైతే బిహేవియర్ పేరుతో తిట్టచ్చు, గిల్లచ్చు, కొట్టచ్చు, కొరకచ్చు. ఓ మై గాడ్, ఎవరైనా మాట్లాడారా ఈ ప్రాబ్లం మీద? అసలు ఇది ప్రాబ్లం కింద చూడరు చాలామంది, బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నోబడీ విల్ అండర్స్టాండ్ దిస్. ఉన్న మీటింగ్ ఆపుకొని ఆ ఫోన్ కాల్ రావటం వల్ల మీతో ఉపర్ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది ఈ టాపిక్ గురించి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. ఆ పిన్ని పెళ్లిలో కూడా, ఆ పిల్లి తల్లి అయినప్పుడు కూడా, ఆ పిన్నికి పిల్లలు పుట్టినప్పుడు కూడా, ఇవి ముందే పుట్టేసిన అక్క పిల్లలు ఎట్లా ఎట్లా అజమాయిషి చెలాయిస్తారు తెలుసా? ప్రతిదీ వీళ్ళకే కావాలి, ఎందుకో పనికిరాదు. ఎంత చేసినా ఇంపార్టెన్స్ లేనిది ఎవరైనా ఉందంటే అది పిన్ని. ఎంత పాకులాడినా ఇంపార్టెన్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఆ పిన్నికి పుట్టిన పిల్లలు. యా, దెబ్బకి పిన్ని అన్న పదం వింటేనే విరక్తి వస్తుంది. చస్తానా, వెళ్ళాలి, లేకపోతే మళ్ళా ఎమోషనల్ డ్రామా. రాలేదు, నేను ఎప్పుడో ఒక్కొక్కసారి సినిమాకి వెళ్తాను, అందరికీ లీవ్ పెడుతుంది, ఫ్రెండ్ పెళ్ళుంటే కూడా లీవ్ పెడుతుంది, నా పిల్లని చూసుకోవడానికి ఇప్పుడు దానికి లీవ్ పెట్టలేదు, అమ్మేం చూసుకుంటుంది, అమ్మకి చేత కాదు, మరి పిల్లికి మాత్రం చేతరవుతుందా? దీన్ని మాత్రం బాడీ కాదా? అడ్డమైన అలవాట్లు చేసి పిల్లల్ని చెడగొడతారు, అదేమంటే పిన్నికిచ్చి మళ్ళీ మంచిగా పెంచబడ్డారు. చస్తున్నావు నిజంగా. అందుకే ఈ వీడియో, నోరు నొక్కుని ఎమోషన్స్ని చంపుకొని తమది కానీ తమ జీవితాన్ని అక్క పిల్లల కోసం బతికే పిన్నులందరికీ డెడికేట్ చేసుకుంటున్నా. అందుకే పిన్నులు, కింద పిన్ అదే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు ఆల్ ద పిన్నీస్ అవుట్ దేర్. Bye.